హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక సమ్మర్, ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి సమ్మర్ కోసం ఒక మంచి డ్రింక్ చేస్తున్నానండి. ఈ డ్రింక్ వచ్చేసి నేను కొబ్బరి నీళ్ళు అండ్ పాలు, కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసేసి నేను ఒక మంచి సమ్మర్ డ్రింక్ చేస్తున్నాను. ఈ డ్రింక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో వచ్చేసి నేను ఇవి కొబ్బరి నీళ్ళు అండి. కొబ్బరి నీళ్ళు వచ్చేసి 2 కొబ్బరి బొండాలు తీసుకున్నాను నేను. 2 కొబ్బరి బొండం నీళ్ళు వచ్చేసి నలకలేం లేకుండా మంచిగా వడగట్టేసుకొని ఈ బౌల్లో తీసుకున్నాను. ఈ నీళ్ళు కొంచెం హీట్ చేసుకోవాలి మనము. నీళ్ళు కొంచెం హీట్ అయిపోయినాయండి. ఇవి కొబ్బరి నీళ్ళు కాబట్టి మనం చక్కెర ఇప్పుడే వేసేసుకుందాం. చక్కెర కూడా ఇందులోనే కరిగిపోతుంది. ఇవి ఇప్పుడు కొంచెం మంచిగా తెరలనివ్వాలండి. తెరిలిన తర్వాత మనం చైనా గ్రాస్ వేసుకోవాలి. ఇందులో దీన్ని అగరగర అని కూడా అంటారండి. ఇది చైనా ఆవుల గ్రాస్ ఇది. అలాగే కొబ్బరి ముక్కలు, మనం ఏ కొబ్బరి బొండం అయితే తీసుకున్నామో ఆ కొబ్బరి బొండానికి కొబ్బరి వస్తుంది కదా, ఆ కొబ్బరి ఈ విధంగా చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా పక్కన పెట్టేసి, అలాగే ఇది వచ్చేసి చైనా గ్రాస్ అండి. ఇది శుభ్రంగా వాష్ చేసి నీళ్ళల్లో ఇలా పెట్టేసుకున్నాను. ఇది మామూలుగా నార్మల్ నీళ్ళల్లో కరగదండి, ఇది హాట్ వాటర్లోనే ఇలా లేదా కొబ్బరి నీళ్ళలో ఇట్లా అయితే మెల్ట్ అవుతుంది. నీళ్ళు బాగా హీట్ అయిపోయినాయండి. చూడండి, ఈ విధంగా సైడ్లలో వస్తుంది. నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నానండి, అందుకని మనకు నీళ్ళు హీట్ అయినా ఏం తెలియట్లేదు. స్టవ్ మీద అయితే బాగా కనిపిస్తుంది. ఈ కొబ్బరి ముక్కలు వచ్చేసి ఒక హాఫ్ వేస్తున్నానండి. ఇందులో హాఫ్ వచ్చేసి మనం పాలల్లో వేసుకోవాలి. వేసుకున్న కొబ్బరి ముక్కలు మంచిగా ఈ కొబ్బరి నీళ్ళు ఈ చక్కెరలో మంచిగా మిక్స్ అవనిద్దాము. కొబ్బరి ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఈ కొబ్బరి నీళ్ళల్లో ఉడకనిచ్చారండి. అప్పుడు ఈ చక్కెర కూడా ఈ కొబ్బరి ముక్కలకి మంచిగా పడుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చైనా గ్రాస్, ఇది అగరగర్ అంటారండి. ఇది షాపుల్లో దొరుకుతుంది. వేయడం వల్ల మనకు జెల్లీలాగా ఫామ్ అవుతుందండి. ఆ జెల్లీ కట్ చేస్తే మనకు మంచి క్యూబ్ లాంటి ముక్కలు వస్తాయి. మంచి జెల్లీ ఫామ్ అవుతుంది. చూడండి, మనం వేసిన అగరగర మొత్తము బాగా ఈ నీళ్ళలో మిక్స్ అయిపోయిందండి. కొబ్బరి నీళ్ళల్లో ఈ విధంగా మిక్స్ అయిపోయాక మనం ఆపేసుకోవాలి. ఇది హీట్ అయ్యి ఇంకా బాగా తెరలాలి అట్లంతా ఏం అవసరం లేదు. అదంతా మంచి కరిగిపోయి ఈ నీళ్ళలో మిక్స్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆపేసుకొని 1 అవర్ ఇది చల్లబడేంత వరకు మనం బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1-5 అవర్స్ ఇది ఉంచాలండి. అప్పుడు జెల్లీగా ఫామ్ అవుతుంది. ఇట్లా వేడి తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టద్దు, కొంచెం చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 1 అవర్ బయట ఉంచి 5 అవర్స్ ఫ్రిడ్జ్లో, మొత్తం 6 అవర్స్ అండి. ఆ తర్వాత ఇది జెల్లీగా ఫామ్ అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, నేను 6 అవర్స్ అయిపోయిందండి. ఇది అగరగర రెడీ చేసి పెట్టేసి నేను కొబ్బరి నీళ్ళల్లో. చూడండి ఎంత బాగా జెల్లీగా ఫామ్ అయిందో. ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఒక ప్లేట్లోకి. చుట్టూ నేను చాకుతో ఈ విధంగా లైన్ పెట్టేసుకున్నానండి, ఈజీగా మనకి ఇది ఊడి రావడానికి. ఇప్పుడు ఇది ప్లేట్లో వేస్తున్నాను. కూడా తినొచ్చు, పిల్లలు అయితే ఇలా కూడా తింటారు. ఎందుకంటే చక్కెర వేసాం కదా మనము, ఈ విధంగా జెల్ కేక్ లాగా తినేసేయచ్చండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ జెల్లీ మొత్తం నేను ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్ ముక్కల్లో కట్ చేసుకున్నానండి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం మాత్రమే తీసుకున్నానండి. మిగతాది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 2 డేస్ వాడుకోవచ్చు అండి. మీరు ఇలా వన్స్ తయారు చేసి పెట్టుకుంటే 2 డేస్ ఇలా మీరు డ్రింక్ చేసుకోవచ్చు సమ్మర్లో. ఇప్పుడు ఈ క్యూబ్స్ ఏం చేయాలో నేను చూపిస్తాను వీడియోలో. నేను అనుకున్నాను ఈ జెల్లీ చేసే ముందుగా కొబ్బరి నీళ్ళు కాగబెట్టాను కదండి. నీళ్ళు ఏమైనా టేస్ట్, కొబ్బరి నీళ్ళు కాగబెట్టడం వల్ల ఏమైనా కొబ్బరి యొక్క టేస్ట్ మారుతుందేమో ఒకవేళ అనుకున్నాను, కానీ ఏం మారలేదండి. చాలా బాగుంది. ఈ క్యూబ్స్ టేస్ట్ చేసి చూస్తే మనకు కొబ్బరి నీళ్ళు ఒక ఫ్లేవర్ తెలుస్తూ ఉందండి. చాలా బాగుంది. అసలు నిజంగా ఇలాగే తినొచ్చు అండి. చిన్నపిల్లలు అయితే ఇలా మనము వేసిస్తే బౌల్ ఇలా కట్ చేసి చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక జెల్లీ కేక్ లాగా. ఓకే అండి, ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాము. ఇప్పుడు ఈ బౌల్లో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఆ పాలు మంచిగా చిక్కగా కాగబెట్టేసుకున్నాను. కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి
ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటాయండి. మనం ఒకవేళ డైరెక్ట్గా చేసుకుంటే ఈ డ్రింక్ చేసుకున్నాక కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా డ్రింక్ తాగొచ్చండి, అట్లా బాగుంటుంది. లేకపోతే ఈ పాలు కాగబెట్టేసి చల్లారినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు కూల్ అయిపోతాయి పాలు వచ్చేసి. ఇప్పుడు నేను ఇవి ఒక బౌల్లో తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ పాలల్లో మనము ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ జెల్లీ క్యూబ్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం. మనం ఇందులో చక్కెర యాడ్ చేసుకుందామండి. చక్కెర టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. మీరు పాలు కాగబెట్టుకునేటప్పుడు మీరు కావాలంటే చక్కెర వేసుకొని కాగబెట్టేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా నేను ఇలా యాడ్ చేస్తున్నాను. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. చక్కెర వేసుకున్నాక మరలా మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇవి వచ్చేసి సబ్జా సీడ్స్ అండి. మనకు షాప్స్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో ఇట్లా నార్మల్ షాప్లో అడిగితే సబ్జా సీడ్స్ అంటే ఇస్తారు. ఇవి ఒక 3 స్పూన్స్. ఇవి నానబెట్టేసానండి ముందే నీళ్ళల్లో. ఇవి కొద్దిసేపటికే నానిపోతాయి, ఒక అరగంట నానబెట్టేస్తే మంచిగా నానిపోతాయి. ఇవి ఒక 3 స్పూన్లు ఇందులో యాడ్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి బాదం పిస్ని అండి. ఇది మాత్రం త్వరగా నాందండి, చాలా టైం పడుతుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ ఖచ్చితంగా, ఇది 2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది ఇది మంచిగా నానటానికి. ఈ డ్రింక్ చేయడానికి మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్కి అలా చేసుకోవాలనుకుంటే, ఆఫ్టర్నూన్ చేసుకోవాలంటే మార్నింగ్ ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. లేదు మార్నింగ్ మనం డ్రింక్ మంచిగా తాగాలి అనుకుంటే ఇవి నైటే నానబెట్టేసుకుంటే మంచిగా నానిపోతాయండి. కొంచెం కొబ్బరి నేను పక్కన తీసి పెట్టాను కదండి, మనకి కొబ్బరి బొండంలో వచ్చిన కొబ్బరి ముక్కలండి. ఇవి కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా అండి, ఇది రోస్ మిక్స్ అండి. చూడండి ఇది రోస్ మిక్స్లో రోజ్ ఫ్లేవరు. ఇది కొంచెం యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ మాత్రం. సమ్మర్లో వెరీ టేస్టీ అయిన వెరీ హెల్తీ అండి, చాలా బాగుంటుంది అసలు ఈ డ్రింక్ మాత్రం. మన బాడీలో ఉన్న హీట్ అంతా కంట్రోల్ అయిపోతుందండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం ప్రాసెస్ అయితే లేటే, మనము ఒక ముందే కొంచెం ముందు రోజు నైట్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ ఈజీగా నెక్స్ట్ డే ఫుల్గా మనం ఈ డ్రింక్ చేసి పెట్టేసుకుని తాగొచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయిందండి.